జనసేనలోకి కేతిరెడ్డి, ఎప్పుడెప్పుడు కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ కలుస్తారా అని అందరు ఎదురు చూశారు. ఎట్టకేలకు కేతిరెడ్డి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపిన కేతిరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. మొత్తానికి తను అనుకున్న టార్గెట్ కంప్లీట్ అవడంతో కేతిరెడ్డి రాజకీయ అరంగేట్రం సిద్దమైపోయింది. జనసేనలోకి ఆయన రావడానికి సిద్దమైనట్టుగైతే సమాచారం. కేతిరెడ్డి అప్పట్లో వైసీపీ పార్టీలో ఉండి తన నియోజకవర్గం ధర్మవరంలో అయితే అసలు మామూలుగా ఖాళీ తిరగలేదు. కేతిరెడ్డి అంటే ప్రతి ఒక్కడికి తెలిసిందే. అలా ప్రజల ఇళ్లలోకి వెళ్లిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి గట్టిగానే కష్టపడ్డారు. అలా ప్రజల్లో నాలుగులా ఉన్నటువంటి కేతిరెడ్డిని కాదని, ఇంకెవరికో ఓట్లు ఎలా వేశారు అని అంటే ఆ పార్టీకి అంత మెజారిటీ విలువ ఉందన్నమాట. ఆ పార్టీకున్న విలువ ఎవరు గెలిచినా పర్లేదో, ఆడు గెలవకూడదురా బాబోయ్ అనిపించేలాగా ఒక బ్రాండ్ మార్క్ ని క్రియేట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారని. సో ఆయన వల్ల మాకు ఇప్పుడు పార్టీకి సంబంధించి ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా నష్టమే తీసుకొచ్చిందంటూ కేతిరెడ్డి చెప్పారు. అంతేకాకుండా ప్రజలు కేతిరెడ్డిని నమ్మకుండా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బ్రాండ్ నేమ్ ఆ మీద వేశారు. లేదంటే నేను వేరే పార్టీలో ఉన్నా గెలిచేవాడిని అనుకున్నారట. అందుకే ఇప్పుడు తాజాగా కేతిరెడ్డి జనసేన పార్టీలోకి జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంటే మొదటి నుంచి చాలా అభిమానమని, ఒక సినిమా ఆర్టిస్ట్ గానే కాకుండా సమాజ హితం కోసం చేసేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన చూస్తే ట్రెండ్ ఫాలో అవుతారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్ సృష్టించారని, అందుకే జనసేనలోకి రావడం సంతోషంగా ఉంది అంటున్నారు కేతిరెడ్డి.